ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అందరికీ వందనములు. రోజుకు ఒక మిషనరీ జీవిత చరిత్రలో ఈ రోజు మనం చూడబోచున్నది జోనాథాన్ ఎడ్వర్డ్స్ యొక్క జీవిత చరిత్ర. జననం 5/10/1703, మరణం 22/3/1758, స్వస్థలం అమెరికా దేశంలోని కనెక్టికట్, దర్శన స్థలము అమెరికా. అమెరికాకు చెందిన జోనాథాన్ ఎడ్వర్డ్స్ అత్యంత ప్రసిద్ధి చెందిన వేదాంతవేత్తల్లో ఒకరు మరియు అతను ఆత్మీయ ఉజ్జీవాన్ని నెలకొల్పిన బోధకులు. పాదిరులు మరియు దైవ సేవకులతో నిండిన వంశంలో జన్మించిన ఎడ్వర్డ్స్ బాల్యం నుండి దైవభక్తి గల జీవితాన్ని కలిగి ఉన్నారు. అతని సమకాలీనులు ప్రకృతి సంబంధమైన విజ్ఞాన శాస్త్రం వలన దేవుడు ఉన్నాడని ప్రకృతి ద్వారా నిరూపించబడుతుంది, అందుకు ప్రవచనం అవసరం లేదు అని చెప్పే తత్వ సిద్ధాంతమైన డీయిజం వైపుకు మొగ్గు చూపుతున్న పరిస్థితులలో ప్రకృతి దేవుని యొక్క అద్భుతమైన సృష్టికి సాక్ష్యమిస్తున్నట్లు ఎడ్వర్డ్స్ గ్రహించారు. కాగా కళాశాలలో చదువుకుంటున్న రోజులలో అతను తరచుగా వనారణ్యాలలోకి వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించి ఆరాధించేవారు. భక్తిగల జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ తన హృదయము ఖాళీగా ఉండుటను గమనించిన జోనాథాన్ తన నీతి క్రియలు ఏవీ కూడా తన్ను రక్షించలేవని గ్రహించారు. 1721 క్రీస్తు యొక్క విమోచన కార్యం అతని హృదయంలో క్రియచేయడం ప్రారంభమైంది మరియు క్రీస్తుని రాజ్యము కొరకు అతనిలో జ్వాలలు ప్రారంభమయ్యాయి. 19 అతను న్యూయార్క్లోని ఫస్ట్ ప్రెస్బిటేరియన్ చర్చిలో బోధించటం ప్రారంభించారు. పిమ్మట కనెక్టికట్లో తన తండ్రితో కలిసి పరిచర్య చేసిన అతను 1729 నార్థాంప్టన్లోని సంఘముకు కాపరిగా సేవలందించుటకు బాధ్యతలు చేపట్టారు. అతని భార్య సారా పియరే పాంట్ యొక్క సమర్థవంతమైన సహకారంతో నార్థాంప్టన్లో ఎడ్వర్డ్స్ ఎంతో శ్రద్ధాశక్తులు కలిగి బోధించారు మరియు మిగిలిన సంతోషంతో పరిచర్య చేశారు. ఎంతో ఆసక్తి మరియు నెమ్మది కలిగిన బోధకుడైన అతని ప్రసంగాలు అధికముగా రక్షణను దయచేసే దేవుని కృప అనే అంశముపై కేంద్రీకృతమై ఉండేవి. అతని పరిచర్య మూలంగా 1733-35 కాలంలో గొప్ప ఉజ్జీవం కలుగగా వందలాది మంది ముఖ్యముగా యవనస్తులు క్రీస్తును అంగీకరించారు. ప్రజలతో కిక్కిరిసిపోయిన ప్రార్థనా కూడికలు సర్వసాధారణ దృశ్యంగా మారాయి. తన సంఘమును కాచుటతో పాటు ఇతర ప్రదేశాల్లో కూడా బోధించుటకు ఎడ్వర్డ్స్ విస్తృతంగా ప్రయాణించారు. కాగా ఆ ఉజ్జీవం కనెక్టికట్ రివర్ వ్యాలీ ప్రాంతమంతటా విస్తరించడమే కాక న్యూజెర్సీ వరకు వ్యాపించింది. కొన్ని ఎదురుదెబ్బలు, క్రైస్తవ వర్గాల విమర్శలు మరియు వ్యక్తిగతంగా నిరాశాజనక పరిస్థితులు ఎదురైనప్పటికీ అననుకూలమైన కష్ట సమయాలలో దేవుని యందు విశ్వాసమే అతని ఆధారమైంది. సత్యపు వెలుగులో దేవుని వాక్యాన్ని విశ్వసించిన వ్యక్తి ఎడ్వర్డ్స్. అంతేకాని ప్రజల అంగీకారాన్ని పొంది బాగా ప్రబలమైన అభిప్రాయాలు లేదా సిద్ధాంతాలను అతను లెక్క చేయలేదు. మన గమ్యము ముందుగానే నిర్ణయించబడి ఉన్నట బాప్తిస్మము మరియు ప్రభు భోజనము అనే విషయములను గురించిన అతని వేదాంతపరమైన అభిప్రాయాలు అప్పటిలో క్రైస్తవ సంఘంలో ఉన్న పారంపర్యాచారములకు వ్యతిరేకంగా ఉండడంతో అతను సంఘపాదిరిగా తొలగించబడ్డారు. ఊహించని ఆ పరిణామాలను అతను అంగీకారయుతంగా ఆహ్వానించి ఎటువంటి ఆర్థిక సహాయం లేకపోయినప్పటికీ మరింత స్వేచ్ఛతో గ్రామాల్లో తన ప్రభువును సేవిస్తూ చివరి వరకు ముందుకు సాగిపోయారు జోనాథాన్ ఎడ్వర్డ్స్. ప్రియమైన వారలారా, క్రీస్తు రాజ్యం యొక్క విస్తరణ కొరకు మీ హృదయంలో జ్వాలలు మండుచున్నాయా? ప్రభువా, మీ యొక్క కృపను బట్టి మీ పరిశుద్ధాత్మ యొక్క జ్వాలలతో నన్ను ప్రజ్వలింపజేయుము. ఆమేన్.